మొబైల్ రంగంలో ఇంటర్నెట్ సేవలను స్పీడుగా అందించేందుకు పలు టెక్నాలజీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే నోకియా దేశీయంగా 5G నెట్వర్క్ను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్తోనూ భారతీ ఎయిర్టెల్తోనూ జట్టు కట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్తో స్వీడన్ టెలికాం పరికరాల దిగ్గజం ఎరిక్సన్ 5G టెక్నాలజీపై ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలోనే బెంగళూరులో 5G ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబ్ ఏర్పాటు చేసిన నోకియా కొత్త తరం టెక్నాలజీని మరింతగా వినియోగంలోకి తెచ్చే అంశాలపై దృష్టి పెడుతోంది. 5G టెక్నాలజీతో సెకనుకు 10 GB పైగా డేటా స్పీడ్ ఉంటుంది. 3 సెకండ్లలోనే 2 గంటల సినిమా డౌన్లోడ్ చేసుకునే సదుపాయంతో పాటు IoTకి అనువైన టెక్నాలజీ దీని ప్రత్యేకత. 5G సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలను 2019లో ప్రకటించే అవకాశముంది. ఈలోగానే వెరిజోన్, కొరియా టెలికాం, చైనా టెలికాం, ఎన్టీటీ డొకోమో, వొడాఫోన్, ఎరిక్సన్, శాంసంగ్, స్ప్రింట్ మొదలైన దిగ్గజ టెల్కోలు ఈ నెట్వర్క్కు మళ్లేందుకు సిద్దమవుతున్నాయి. దక్షిణ కొరియాలోని ప్యోంగ్ చాంగ్లో వచ్చే ఏడాది జరగబోయే వింటర్ ఒలింపిక్స్లో 5G టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు అక్కడి మొబైల్ ఆపరేటర్ కేటి సన్నాహాలు చేస్తోంది. చైనాలోని టెల్కోలు 2020 నాటికల్లా 5G టెక్నాలజీకి సంబంధించి వాణిజ్య సేవలు ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాయి. 2025 నాటికల్లా ప్రపంచంలోనే అతిపెద్ద 5G మార్కెట్గా నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాయి. అటు దక్షిణ కొరియా, చైనా, జపాన్, బ్రిటన్, అమెరికా కూడా 2020 వరకు 5G ప్రవేశపెట్టే అవకాశముంది. పొరుగున ఉన్న పాకిస్తాన్ కూడా త్వరలోనే 5G నెట్వర్క్ను ప్రవేశపెట్టబోతున్నామంటూ కొన్నాళ్ల క్రితమే ప్రకటించింది.